నమస్కారం, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళలను దైవంగా కొల్చే దేశంలో వారిపైనే లైంగిక దాడులు, దౌర్జన్యాలు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి మరో ముందడుగు, అవినీతిపై ఫిర్యాదుకు కాల్ సెంటర్ ఏర్పాటు. చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 4 బిల్డింగులు తప్ప ఇంకేమీ కట్టలేదు మంత్రి బొత్స సత్యనారాయణ. ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. ఎత్ర నాణ్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఆరుయోక్తి. పరాయి స్త్రీని మాతృమూర్తితో సమానంగా గౌరవించే సంస్కృతికి పెట్టింది పేరైన భరతగడ్డపై నేడు మహిళలకు భద్రత కరువయింది. మహిళలను దైవంగా కొలిచే దేశంలో వారిపై లైంగిక దాడులు, దౌర్జన్యాలు, హింస నిత్యకృత్యమయ్యాయి. మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా జేఎంజే న్యూస్ చిరుకథనం. మహిళలపై, బాలబాలికలపై జరుగుతున్న అత్యాచారం కేసుల్లో నేర పరిశోధన దగ్గర నుండి శిక్షల దాకా అంతా లోపభూయిష్టంగానే జరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాస్తవానికి అనేక సంఘటనలు వెలుగులోకి రావడమే లేదు. నేరం జరిగిన సామాజిక కుటుంబ పరిస్థితుల రీత్యా బాధితురాలు సమాజంలో కుటుంబ గౌరవం ఎక్కడ తగ్గుతుందో అని ఫిర్యాదు చేయటమే గగనం. ఒకవేళ ఫిర్యాదు చేసినా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే దాఖలాలే లేవు. చట్టాలపై పూర్తి అవగాహన మహిళలకు లేకపోవడం, చట్టాలలోని లోపభూయిష్టత, చట్టాల అమలులో చిత్తశుద్ధి లేకపోవడం ఇవన్నీ ప్రధాన కారణాలు. మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం సందర్భంగా జేఎంజే న్యూస్ చిరుకథనం. పోలీసులున్నారు, చట్టాలున్నాయి, కానీ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి స్త్రీలు స్వేచ్ఛగా సంచరించినప్పుడే నిజమైన స్వాతంత్రం అని మహాత్మాగాంధీ ఉద్ఘాటించారు. మహాత్ముడు అర్ధరాత్రి అన్నాడు, కానీ పట్టపగలే తిరగలేని పరిస్థితి దాపురించింది. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి, మహిళ క్షేమంగా తిరిగొస్తుందన్న నమ్మకం లేదు. దారిలో ఎక్కడ ఏ అపాయం పొంచి ఉందో ఊహించలేని పరిస్థితి. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత సైతం అత్యాచార ఘటనలు లేకుండా ఒక్క రోజైనా గడవడం లేదు. గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, కార్యాలయాల్లో లైంగిక వేధింపుల నిషేధ చట్టం, ఇలా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు వచ్చాయి. కానీ మహిళల భద్రతకు మాత్రం హామీ లభించడం లేదు. దేశంలో రోజు రోజుకి మహిళలపై పెరిగిపోతున్న ఆకృత్యాలు, అత్యాచారాలు, నిర్భయ లాంటి ఘటనలు, కొత్త చట్టాల నేపథ్యంలో భారతదేశంలో మహిళల భద్రతపై ప్రభుత్వాలు నిర్దిష్టమైన చట్టాలు రూపొందించినా మగాడు మృగాడుగా మారుతున్నంత కాలం మహిళలపై ఆకృత్యాలు జరుగుతూనే ఉంటాయి. మృగాడుగా మారుతున్న వారిని మనుషులుగా మార్చాల్సిన బాధ్యత నేటి సమాజం మీద ఉంది. దేశవ్యాప్తంగా సుదీర్ఘ చర్చ జరిగితే మార్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తుంది జేఎంజే న్యూస్. ప్రతి సంవత్సరము ఆనవాయితీగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు ఉమెన్ వైలెన్స్ అగెనిస్ట్ డేస్ కిందకి జరుపుకోవటం అనేది నడుస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా ఇప్పుడు మనము ప్రస్తావించుకుంటే, ఉమెన్ పైన హింసని గురించి మనం ప్రస్తావించుకుంటే, ఇక్కడ ఎవరిని ప్రశ్నించాలి అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతూ ఉంది. ఎందుకంటే కుటుంబము, సమాజము, రాజ్యము, కులము, మతము, ఈ అన్ని వర్గాలు అతి దారుణంగా మహిళలపైన హింసనికి ప్రేరేపిస్తూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఆలోచిస్తే గర్భంలో ఉన్నప్పుడే హింస మొదలవుతూ ఉంది. ఆ తర్వాత ఒకవేళ పుట్టినా కానీ చనిపోయేంతవరకు కూడా ఈ యొక్క మనం ఏవైతే చెప్పుకున్నామో ఆయా వర్గాల వాళ్ళందరితో గత మహిళలు హింసకి గురవుతూనే ఉన్నారు.
ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దానికి అగైనెస్ట్గా చట్టాలు తీసుకొని వస్తుంది. ఆ చట్టాలు నిజంగా అమలవుతున్నాయా, నిజంగా శిక్షలు పడుతున్నాయా అనేది ఇప్పటికీ చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఏది ఏమైనా కానీ మహిళలు అనగానే వీళ్ళందరూ కూడా ఒక వస్తువు కిందకి ఉండటం అనేది చూడటం అనేది సమాజంలో కనపడుతూ ఉంది. ఒక తోటి మనిషిగా సమానమైనటువంటి మనిషిగా ఆలోచించకపోవటమే మహిళల పైన హింసకి దారులు తీస్తూ ఉన్నాయి. దీని గురించి అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు కానీ పరిష్కారాలు జరగట్లేదు, నియంత్రణ జరగట్లేదు, చట్టాలు కూడా పూర్తిగా వీళ్ళ పక్క నిలబడటం లేదు. అందువల్ల రోజు రోజుకి కూడా హింస పెరుగుతూనే ఉంది. అవినీతి నిర్మూలనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో ముందడుగు వేశారు. అవినీతిపై ఫిర్యాదు స్వీకరించేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 14,400 సిటిజన్ హెల్ప్లైన్ కాల్ సెంటర్ను ప్రారంభించారు. అనంతరం సీఎం జగన్ నేరుగా కాల్ సెంటర్కు ఫోన్ చేసి పనితీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే వెంటనే 14,400కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఎలాంటి ఫిర్యాదునైనా 15 నుంచి 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతనం ఆధ్వర్యంలో గణనాదం భజామెహం అంటూ 70 మంది బాలబాలికలు, యువకులు కార్తీక మహానర్తనంతో ఒంగోలు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత గణాలతో తరలివచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఒకవైపు, గోపికలతో వచ్చిన కృష్ణుడు మరోవైపు, తమ నాట్యాలతో శివకేశవుల సమ్మోహనమైంది ఈ వేదిక. 70 మంది కళాకారులు ప్రదర్శించిన నాట్యం చూపరులను సమ్మోహనపరిచింది. ఆ నాట్య ప్రదర్శన మీరు చూడండి. కార్తీక మాసం ముగింపు సందర్భంగా గాయత్రి ఆధ్యాత్మిక సాంస్కృతిక మండలి నళిని ప్రియా కూచిపూడి నృత్య నికేతనం ఆధ్వర్యంలో 70 మంది బాలబాలికలతో కార్తీక మహానర్తన కేశవస్వామిపేట శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శివకేశవ సమూహం అయిన కార్తీకానికి నృత్య ఛత్రం పట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార, శిక్షకురాలు ఎస్వి శివకుమారి తదితరులు పాల్గొన్నారు.
కన్నప్పలాగా పరిపూర్ణమైనటువంటి విశ్వాసముల యొక్క కళ్యాణం, గిరిజా కళ్యాణాన్ని ఏ విధంగా. జిల్లాలోని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మాసాలలో అత్యుత్తమ మాసం అంటే కార్తీక మాసమనే చెప్పాలి. దేవాలయాల్లో కానీ గృహాల్లో కానీ భక్తిభావం పెళ్లిపుకేది కార్తీక మాసంలోనేనని అనడంలో సందేహం లేదు. శివకేశవులిద్దరూ అత్యంత ప్రాధాన్యతతో పూజింపబడే మాసం కార్తీక మాసం. పౌర్ణమి రోజున చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటాడో ఆ నక్షత్రం పేరుతో తెలుగు మాసం పిలువబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్రిక నక్షత్రానికి దగ్గరగా ఉంటాడు కాబట్టి కార్తీక మాసం అని పేరు వచ్చింది. కార్తీక మాసంలో కృత్రిక నక్షత్రాలు సూర్యోదయానికి ముందు అంటే తెల్లవారుజామున తూర్పు దిక్కున కనిపిస్తాయి. ఇతర నక్షత్రాల మాదిరి కృత్రిక ఒక నక్షత్రం కాదు. అంబ, దుల, నితత్ని, అభ్రయంతి, మేఘయంతి, వర్షయంతి, శపునీక అను 7 నక్షత్రముల సమూహం కృత్రిక నక్షత్రం. కార్తీక మాసం అంతా పండుగలే. పరిపాడ్యమి, భగిని హస్తభోజనం, నాగుల చవితి, ఉత్తాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, కార్తీక పౌర్ణమి మరియు సోమవారంలన్నీ పండుగ దినములే. మరి కార్తీక మాస చివరి సోమవారం కావడంతో శివాలయాలు శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఆయనకి ఎవరికి ఏంది వీడియో తీసిన ఆయనకి కొప్పోలు గ్రామ ప్రజల దాహార్తితో పాటు కొత్తపట్నం రోడ్డులో నిత్యం రాకపోకలు సాగించే ప్రజలకు దాహార్తిని తీర్చే అతి పురాతనమైన కొప్పోలు చెరువు ఇప్పుడు కలుషితమయ్యే పరిస్థితి కనబడుతోంది. చుట్టూ చిల్ల చెట్లతో పిచ్చి మొక్కలతో నిండిపోయి నీరు కలుషితమైపోతుంది. దీంతో చెరువు మధ్యలో నిర్మించిన రోడ్లలో మందుబాబులకు అడ్డాగా మారుతోంది. దీంతో చెరువు చుట్టుపక్కల అపరిశుభ్రత ఏర్పడుతోంది. గతంలో ఎంతోమంది దాహార్తిని తీర్చిన చెరువును శుభ్రపరిచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్గా మార్పు చేస్తే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా దాహార్తిని తీర్చవచ్చని గ్రామ ప్రజలు కోరుతున్నారు. వచ్చేటువంటి వాటర్ వచ్చేసి ఒంగోలు టౌన్ నుంచి వచ్చే వాటర్లో కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క వాటర్ కలుషితం అయిపోతుంది. ఈ కలుషితం అవ్వకుండా ఉండాలంటే సమ్మర్ స్టోరేజ్ ఒంగోలు ట్యాంకీ దగ్గర నుంచి
పైప్ లైన్ అండర్ పైప్ లైన్ వేసేసి దీనికి కనుక చేసి భవిష్యత్తులో నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కనుక చేపించితే చాలా బాగుంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. ఎప్పుడన్నా వర్షాభావం లేనప్పుడు కూడా బాగా ఉపయోగపడే అవకాశం. దాదాపు 100 ఎకరాల పైన ఉన్నటువంటి ఒక ఈ చెరువు ఎప్పుడైనా మనకి భవిష్యత్తులో ఎండాకాలం బాగా ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి పైప్ లైన్ ద్వారా వాటర్ తీసుకొస్తే ఎంతో జనాలు. అది సాయంత్రం పూట అయితే వాళ్ళకి సంబంధం లేదు మావ. ఏంటంటే జీడు ఇదంతా చెరువు కింద చేస్తానంటే పెడితే కలెక్టర్ గారికి అర్జీలు పెట్టండి. మీరు నలుగురు వస్తే ఇట్లా జనాలు కంప్లైంట్ అడిచేస్తుంది. అతను దీనికి మామూలు చెరువు లేదు, మున్సిపాలిటీకి సంబంధం లేదు. చెరువు కింద భూమి చేసాను చెరువు కొట్టుకోరు ఈ మూడు ఈ మూటకి ప్రసవం ఇప్పుడు కొత్తగా ఇంత మొక్కగా ఉన్నప్పుడు కాదు ఇది ఒక నేల కనపడితే ఉండే కొద్ది ఇక పిలుస్తాము ఈ తిరిగినందువల్ల అనమాట ఇదంతా చెరువు మంచి చెరువు కానీ సమ్మర్ స్టోరేజ్ కానీ చేస్తే చుట్టుపక్కల కాలనీలకి మొత్తానికి తర్వాత బాగా యూజ్ వస్తుంది. ప్యూరిటెడ్ వాటర్ కానీ యూజ్ చేస్తుంది. మొత్తం అరవై ఏడు ఎకరాలు ఎన్నో మెడిది అవతల ఒక మొత్తం 40 ఎకరాలు 50 ఎకరాలు అవతల ఒక చెరువు ఉంది. దీని పక్కన ఇంకా 40 ఎకరాలు 50 ఎకరాల చెరువు కూడా ఉంది. ఈ వెనక యూజ్ చేసుకుంటే మొత్తం చుట్టుపక్కల అన్నిటికీ వస్తుంది. దాని మీద గవర్నమెంట్ అంత చర్య తీసుకొని చేస్తే మంచిది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంత వర్షం వ్యవసాయకాలం అయినా సరే ఇప్పుడు ఎట్లా ఉంది చెరువు నీట్గా ఉందా శుభ్రంగా? ఇప్పుడు చెరువు శుభ్రం చేస్తున్నారు. ఈ నీళ్లు మంచివి కాదు కదా, సాగర వాటరం పెట్ల అన్ని వర్షానికి ఒంగోలు నీళ్ళు అన్నీ వచ్చి మురికి నీళ్ళు అన్నీ గెలిచి వచ్చినాయి. అది ప్రస్తుతం ఒంగోలు నీళ్ళు ఇస్తున్నారు, ఏం వాడటం లేదు. దాని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని సమరస్తో సాగం చేస్తే మూడు 360 ఎకరాల కన్నా ఎక్కువ ఉంది ఎండోమెంట్ కింద. ఈ ఊరు దేవస్థానాల కింద చెనకేశవ ఆంజనేయ స్వామి దేవస్థానం కింద ఆ దేవస్థానం కౌలు భూములు పెట్టుకొని అక్కడ ఒక కాపలా మనిషిని పెట్టుకొని మేకలు లేకుండా చెరువు కట్ట మీదకి మేకలు రాకుండా తోలుకునేవాళ్ళు ఇంతకు ముందల. అట్లాంటిది ఇవాళ ఒక మనిషిని పెట్టారు కానీ ఆ మనిషి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియని పరిస్థితి. ఇక్కడ ఎండోమెంట్ ఆఫీసర్ కానీ ఒక గుమస్తా కానీ వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. ఇవాళకి ఎన్నిసార్లు ఇన్ఫోన్ చేసినా అయ్యా జపాన్ చెట్లు దుస్థితి ఈ రకంగా ఉంది, చెరువు దొవ్విన తర్వాత నడుములో కట్టేసిన తర్వాత అది వాకింగ్కి ట్రాక్ లెక్క వాడుకుంటున్నారు, ఆ జపాన్ చెట్లు ముడుస్తున్నాయి అవి తీసేస్తే వాకింగ్ కట్ లెక్క యూజ్ చేసుకుంటారని చెప్పానంటే మాకు తెలుసులేని చెప్పి. గానకోకిల పి సుశీల జన్మదిన వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సంస్కృతి సమితి వారి సహకారంతో ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో అలనాటి గీతాలను మధురంగా ఆలపించారు. ఈ స్వరాభిషేక కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కొండయ్య, నాగేశ్వరమ్మ, లక్ష్మీ తులసి, రఘురామ్ తదితరులు తమ గానాలతో శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నారు. జీవమాసి సరసముగా చేరగమిలిచి
అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీశైల మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం తరలివచ్చారు. కార్తీక మాసం చివరి సోమవారం మహావిష్ణువును పూజిస్తే అష్టైశ్వర్యాలు కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. వేకువజామున నుంచే భక్తులు ఆలయంలోని ఉసిరి చెట్టు కింద గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ ఒడిలో కార్తీక దీపాలు వదులుతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో శ్రీశైలం ఆలయంలోని స్వామి అమ్మవార్ల దర్శనం వేళల్లో అధికారులు మార్పులు చేశారు. వేకువజామున 3 గంటలకే ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతకాల పూజలు, అనంతరం భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. మల్లికార్జున స్వామి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. శ్రీశైలం ఆలయంలో క్యూ లైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి ప్రసాదాలను, పాలు, మజ్జిగ బిస్కెట్ ప్యాకెట్లను దేవస్థానం అధికారులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకాన్ని మున్సిపల్ పట్టణాలు, కార్పొరేషన్లలో మాత్రమే ప్రైవేట్ సంస్థలకు ఇస్తామన్న ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని విస్మరించి మండలాల్లోని చిన్న గ్రామాలన్నింటినీ ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు. పోయిన సంవత్సరం జనవరి నుంచి ఎక్సెక్ట్ వాళ్ళకి అప్పగిచ్చేసారు. అప్పగిచ్చేసి 1000 రూపాయలు జీతం ఇస్తామన్నారు. ఆ జీతం లేదు. ఎక్సెక్ట్ వాళ్ళకి వండుకున్నవి కూడా వాళ్ళకి అప్పగిచ్చేసారు. ఏం సార్ మేము వండుకుంటామంటే మీకు లేదు, 1000 రూపాయలు ఇస్తామన్నారు. నెలకు 1000 రూపాయలు ఇస్తామని చెప్పి 1000 రూపాయలు ఇవ్వలేదు. 1000 రూపాయలు ఇవ్వగాక మళ్ళీ ఆగస్ట్ నుంచి 3000 ఇస్తామన్నారు. ఆ 3000 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. అసలు మేము ఎట్లా కూలికి పోయి చేసుకునే వాళ్ళం? రోజు ఇక్కడికి వచ్చి పని చేసి టైం ప్రకారం వండి పెడుతున్నాం. పిల్లలకి జాగ్రత్తగా చూసి అన్నీ చేసి పెడుతున్నా కూడా మాకు జీతాలు ఇవ్వటం లేదు, ఏమి ఇవ్వటం లేదు. దయచేసి మాకు జీతాలు ఇప్పించాల్సింది సార్. మేము ఎంత కష్టపడుతున్నాము, మేము కూలి జాలి చేసుకునేవాళ్ళం. మీ డబ్బుల కోసం, మీ 1000 రూపాయల కోసం ఎదురు చూస్తున్నామంటే మేము ఎంత తక్కువగా ఉన్నాము చూడండి సార్. మాకు ఎంతో ఇంట్లో గడవాలి. ఆ 3000 వేస్తాం అని చెప్పారు. ఆ 3000 ఇంతవరకు వేయలేదు. మాకు 3000 జీతాలు ఇప్పించి మమ్మల్ని చేర్చి మా స్కూల్ మేము వండుకునేటట్టుగా మాకు అప్పగించాను సార్. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు 6 మండలాల్లో ఏకతా శక్తికి ఇచ్చున్నారు. వాళ్ళకి దాదాపు జనవరి నుంచి ఇప్పటి వరకు వేతనాలు పడలేదు. అయితే మిగతా మధ్యాహ్న భోజన కార్మికులు అందరికి కూడా ఈ ఆగస్టు వరకు బిల్లులు కానీ వేతనాలు కానీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఏజెన్సీ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ అకౌంట్లో వేశారు డబ్బులు. వాళ్ళు వాడుకొని వీళ్ళకి ఇవ్వకుండా ఉంటే గొడవ చేస్తే ఒక జనవరి నెల, ఫిబ్రవరి నెల ఇచ్చారు. మిగతా ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు.
అందుకని చెప్పి వాళ్ళని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అట్లానే వాళ్ళకి వాళ్ళు పెట్టే భోజనాలు చాలా నాశనకంగా ఉంటాయని చెప్పేసి పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ అనేక సార్లు రిపోర్ట్లు ఇచ్చారు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రొండా అంజిరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోలీసులకు వారాంతరపు సెలవులు, మద్యపాన నిషేధ దిశగా బార్ల సంఖ్యను 40% తగ్గించడం, ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుండి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం మొదలైన ప్రజా ప్రయోజన కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసి ఓర్వలేక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు జగన్పై చౌకబారు విమర్శలు చేయటం సిగ్గుచేటు అన్నారు. ఈ సమావేశంలో డి అంజిరెడ్డి, ఎస్కే జాని, మధు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర ద్వారా ఇచ్చిన హామీలు నవరాత్రాల్లోని 80% అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతూ వివిధ వర్గాల వారిచే జేజేలు పలుకుతూ సువర్ణ పాలన అందిస్తూ ఉంటే అది చూసి ఓర్వలేని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఇతర తెలుగుదేశం వారు మతిభ్రమించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో నిరుద్యోగ భృతి బదులు 4 లక్షల నిరుద్యోగాలు కల్పించాడు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ 5 లక్షలలోపు వారికి అమ్మ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అమ్మఒడి పథకము, అదేవిధంగా రైతు భరోసా, అదేవిధంగా పోలీసులకు హాఫ్ డే కల్పించడం కానీ, అదేవిధంగా ఆటో వాళ్లకు 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, మత్స్యకారులకు వేట నిషేధ టైంలో 10,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా పోలీసులకు హాఫ్ డే ఇవ్వడం కానీ, మద్యపాన నిషేధ దిశగా 40% బార్లను తగ్గించడం ద్వారా కానీ, ప్రపంచ మత్స్యకారు దినోత్సవం నాడు మత్స్యకారులకు వేట నిషేధం అప్పుడు 3,000 నుంచి 10,000 రూపాయలు పెంచిన ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ తగిన సహాయంలో ప్రతి ఇంటికి ఆర్థిక సమృద్ధి చేకూర్చేట్లు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి కృషి చేస్తున్న తీరును చూసి రాష్ట్ర ప్రజలు హర్షణీయంగా హర్షద్వారాలు ప్రకటిస్తున్నారని తెలియజేసుకుంటున్నాను. బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఒంగోలు కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులకు, అధికారులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని, ఉద్యోగుల నుండి రికవరీ చేసిన జీపీఎఫ్, ఎల్ఐసి, బ్యాంక్ లోన్స్, పెన్షన్ కాంట్రిబ్యూషన్లను వెంటనే ఆయా సంస్థలకు చెల్లించాలని, 4G సర్వీసులు వెంటనే ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ని కూడా వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ లో పోవడం లేదని చెప్పి ప్రభుత్వం కొన్ని నెలల నుంచి జీతాలు ఉద్దేశపూర్వకంగానే చెల్లించట్లేదు. ఉద్యోగుల యొక్క బ్యాంకు లోన్లు కానీ, ఎల్ఐసి రికవరీస్ కానీ చెల్లించకుండా జాప్యం చేస్తుంది. వాళ్ళకి రావాల్సిన మెడికల్ రీయింబర్స్మెంట్ కూడా చెల్లించకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి ముందుగానే ఉద్యోగస్తుల్ని, బీఎస్ఎన్ఎల్లో 165,000 మంది ఉద్యోగస్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి ప్రతి నెలా జీతాలు ఇవ్వకుండా, అట్లాగే 58 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు తగ్గిస్తామని చెప్పి, అదేవిధంగా 33 సంవత్సరాలు కానీ 60 సంవత్సరాలు కానీ వయసుని తగ్గిస్తామని చెప్పి, దూర ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేసి ఉద్యోగస్తుల్ని, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తుల్ని బలవంతంగా విఆర్ఎస్లో వెళ్ళే విధంగా క్రియేట్ చేసి ఈ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తుంది. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ధర్నా చేయడం జరుగుతుంది. గత 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 4 బిల్డింగులు తప్ప ఇంకేమీ కట్టలేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని పేరుతో రైతులను ముంచారని, అందుకే ఆయన్ని ఇంట్లో కూర్చోబెట్టారని ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు రాజధానిలో తిరుగుతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఏం చేశారని రాజధానిలో తిరగడానికి వెళ్తున్నారని ప్రశ్నించారు. రాజధానిలో 4 బిల్డింగ్లను 57% నుంచి 90% వరకు కట్టారని, అంతకంటే ఎక్కువ కట్టింది ఒక్కటి కూడా రాజధానిలో లేదన్నారు. రాజధాని పేరుతో రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు.
చంద్రబాబు హయాంలో మోసపోయిన రైతులను ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పారు. ఎంతమందికి ఫ్లాట్లు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష చేశారని తెలిపారు. మాతృభాషకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని బొత్స అన్నారు. పేద విద్యార్థుల కోసమే ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజలందరూ ఇంగ్లీష్ మీడియాన్ని స్వాగతిస్తున్నారని తెలిపారు. సామాన్యులు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా అని ప్రశ్నించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ విషయంపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు. వాస్తవం అబద్ధాలను కూడా సారీ అది గాంధీ భాష సత్యధర్మం తెలియదు కానీ నిజమెంతో తెలియదు అసెంబ్లీ కాదు కాబట్టి పర్వాలేదు అనుకుంటాను అండి. నిజమెంతో నాకు తెలియదు కానీ ఏదో అంటున్నారు. ఏమో ఇక్కడికి అదే తిరుగుతే మంచిదే తిరిగితే మొన్న వాళ్ళ టీం వచ్చింది ఇప్పుడు ఇచ్చి ఈయన వస్తారు. వాళ్ళ టీం వచ్చి అన్ని అబద్ధాలు చెప్పారు కదా, వాస్తవాలు లేని విషయాలు చెప్పారు కదా. ఓ 100% అయిపోయి మన ఎవరిని బొత్సగారిని వచ్చి కారు పట్టుకొని రమ్మండి కలిసి తిరుగుదాం అన్నారు కదా. చూశారు ఎర్రనాయుడు కాదు, ఎర్రనాయుడు తమ్ముడు అచ్చునాయుడు. అచ్చునాయుడు స్వర్గీయ ఎర్రనాయుడు గారి తమ్ముడు అచ్చునాయుడు అన్నాడు కదా, ఆయన అన్నారు కదా, చెప్పారు కదా. ఇప్పుడు ఈయన వస్తారు. ఏమున్నాయండి అక్కడ 4 బిల్డింగ్లు రియల్ ఎస్టేట్ కూడా బయట వచ్చి అపార్ట్మెంట్స్ కట్టిన వాళ్ళు కూడా కడతారు. 4 బిల్డింగ్లు 57 నుంచి 90% వరకు కట్టారు. 4 4 కాదా చెప్పనండి, ఇది చూడమండి. తప్ప ఇంకేముంది అక్కడ 35,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ అనేది చెప్పి తీసుకున్నారు. మరి అది డెవలప్ చేయవలసిన అవసరం ఉంది కదా, మరి ఏం చేస్తే 5 సంవత్సరాల్లో. ఇది వాస్తవం, ఇదేమీ కంటికి కనిపిస్తున్నాయి. మేము నేనే అబద్ధాలు నేనేమీ వక్రికి చెప్పక్కర్లే. మరి రేపు వచ్చి ఆయన చూస్తాడు, అవి కొంచెం వచ్చి ఏం చేస్తావు, నీ బాధ్యత లేదా ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు నీకు అవకాశం ఇస్తే ఓటేస్తే 5 సంవత్సరాలు తప్ప 50 సంవత్సరాలు కాదు. పాపం 50 సంవత్సరాలు కూడా ఏంటో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఓటు అంటే ఓటుకి వచ్చింది ప్రజాస్వామ్యంలో మన ఇండియన్ డెమోక్రసీలో ఓటు తాలూకు కాల పరిమితి 5 సంవత్సరాలు. ఇంకా అప్పుడు 2004లో ముందుగా కానీ ఎలక్షన్ అయిపోయాడు కానీ చంద్రబాబు వెళ్ళిపోతే ఇంకా తగ్గిపోద్ది కూడా, అది ఇంకో 4 నెలలు 3 నెలలు 5 నెలలు తగ్గిపోద్ది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళలను దైవంగా కొల్చే దేశంలో వారిపైనే లైంగిక దాడులు దౌర్జన్యాలు. అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి మరో ముందడుగు, అవినీతిపై ఫిర్యాదుకు కాల్ సెంటర్ ఏర్పాటు. చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 4 బిల్డింగులు తప్ప ఇంకేమీ కట్టలేదు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.